హలో వాళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసి వస్తుంది తిరిగి ఎలా ఉపయోగించు సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండి ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వర్షాకాలం అయిపోయాక మనం గొడుగుని ఇలాగే వదిలేసామే అనుకోండి, అదేంటంటే పైన ఎక్కువ దుమ్ము చేరుతూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉండాలి అని అంటే వర్షాకాలం అయిపోయిన వెంటనే గొడుగుని అంతటిని ఒక్కసారి ఎండలో పెట్టేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత పాత సాక్స్ ఉంటుంది కదండి, పాత సాక్స్ని తీసుకొని ఇలా పెట్టేశామే అనుకోండి, మళ్ళీ మనకి వర్షాకాలం వచ్చే వరకు గొడుగు మీద కొంచెం దుమ్ము కూడా చేరనే చేరదండి అండ్ పాడు కూడా అవ్వనే ఉంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయని ఉంటుంది కదండి, నిమ్మకాయని హాఫ్ నిమ్మచెక్క అయితే తీసుకున్నాను. దానిలోనే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. దానిలో పెరుగు ఉంటుంది కదా, పెరుగుని అయితే కొంచెం వేసేసుకుని. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చిందనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ మూడింటిని కలిపేసి ఒక్కసారి స్కిన్ ఎక్కడైతే మీకు నలుపుగా ఉంటుంది కదా, మోచేయి మోకాళ్ళ దగ్గర, వాటి దగ్గర కనుక మీరు రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉండాలి అనుకోని, ఆ నలిపేది లేకుండా ఉంటుంది. కొంతమంది చేతులు కూడా బ్లాక్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కనుక ఈ టిప్ కనుక ట్రై చేస్తే మాత్రం మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ అనేది వైట్నింగ్ అయితే అవుతూ ఉంటుందండి అండ్ అలానే రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకున్నారనుకోండి, మీకు సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ ఉంటుంది కదండి, టీ పౌడర్ మనం వాడేసిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా, అయితే దీంతో కూడా సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే ఉందండి. అది ఎలా ఉపయోగించగలని దీన్ని అయితే చూద్దామండి. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మనం మిక్సీలో ఎప్పుడైనా సరే చట్నీలు కానివ్వండి, మసాలాలు కానీ వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అంటే మిక్సీ అనేది కొన్ని రోజులతో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాగ ఈ టీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది, ఈ ప్యాకెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. అండ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత దానిలో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేశారనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో బ్యాడ్ స్మెల్ అనేది మిక్సీకి లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలని ఇలా కొంచెం పౌడర్లాగా చేసేసుకోండి అండ్ దానిలోనే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని ఇలా పౌడర్లాగా చేసేసుకున్న తర్వాత, నేను ఇక్కడ స్టీల్ అది అనవసరం అండి, పాత ప్లేట్ ఇది, మీరు ఏదైనా క్లే ప్లేట్ ఉంటుంది కదా, మన మట్టితో తయారు చేసిన ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో పెట్టేసుకున్నారనుకోండి. ఇలా కాల్చుకొని మనం పడుకునే బెడ్రూమ్లో కనుక ఒక మూలను కనుక పెట్టుకున్నారనుకో, 15 మినిట్స్ మీరు పడుకునే ముందు పెట్టేసుకుంటే ఈ లవంగాలు అలాగే కర్పూరం ఘాటు స్మెల్కి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా మట్టి ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో పెట్టేసుకొని మనం పడుకునే రూమ్లో 15 మినిట్స్ ఒక మూలను పెట్టేసుకున్నారనుకోండి, దోమలు అనేవి లేకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్ మ్యాట్స్ కొన్ని మందంగా ఉంటాయి కదా, అలాగే ఎక్కువ మురికి పడుతూ ఉంటాయి కదా, ఎక్కువ ఎంత మురికిగా ఉన్నా సరే ఈజీగా మనం ఒక్కసారి కూడా చేయి పెడితే బ్రష్ పెడితే చాలండి, ఎక్కువసేపు చేయి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు. అండ్ అలానే మనం చేత్తో ఉతికినా సరే ఈజీగా ఆరిపోయే టిప్ అయితే చెప్తానండి. వాషింగ్ మిషన్ వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు అయితే తీసేసుకోండి. దానిలో కొంచెము వెనిగరు, కొంచెం సర్ఫు, అలానే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కూడా 3 వేసిన తర్వాత మనం ఎన్ని మ్యాట్స్ అయితే తీసుకుంటామో అన్ని మ్యాట్స్ సరిపడే వాటర్ని అయితే తీసేసుకోవాలి. మ్యాట్ ఎప్పుడైనా సరే డోర్ మ్యాట్స్ వాటర్ అంతా మునిగిపోయేలాగా అయితే పోసేసుకోవాలండి. మనం నేను ఇక్కడ 2 డోర్ మ్యాట్స్ని అయితే పెడుతున్నాను, వాటర్ మొత్తం డోర్ మ్యాట్ పైకి అయితే వచ్చేసేలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత అండ్ దీన్ని ఒక్క అరగంట పాటు అలానే వదిలేసేయండి. వేడి నీళ్ళు నానబెట్టేసిన తర్వాత చూసారా మనం బ్రష్ పెట్టకుండానే ఎంత మురికైతే బకెట్లో ఉంది. ఆ తర్వాత ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ ఒక్క బ్రష్ ఒక్కసారి కుడితే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఆల్రెడీ మురికి వేడి నీళ్ళలో పెట్టాము, ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి బ్రష్ పెట్టి కొట్టేసండి, తర్వాత 2-3 టైమ్స్ మంచినీళ్ళతో వాటర్తో వాష్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసి స్పిన్ ఉంటుంది కదా, స్పిన్ ఒకసారి అయితే పెట్టేసండి. స్పిన్ ఏంటంటే మనం జస్ట్ ఉతికిన వాటిని జస్ట్ డ్రై చేస్తుంది, అంటే మనం చేతితో ఉతికిన ఎంత మందంగా ఉన్న వాటినైనా సరే ఇలాగ కనుక స్పిన్లో పెట్టేసామనుకో తక్కువ అయితే నాకు 10 మినిట్స్ పట్టించుండే,
10 మినిట్సే పడుతుంది. అలాగే చేతితో ఉతికినా సరే ఈజీగా అయితే డ్రై అయిపోతాయి అండి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత. నేను చూపిస్తాను చూడండి, ఆల్రెడీ ఆరిపోయిన తర్వాత చాలా మురికి అయితే నీట్గా పోయిందని, ఎక్కువసేపు కూడా రుద్దాల్సిన అవసరం లేదు అండ్ చేతితో ఉతికినా సరే ఈజీగా అయితే ఆరిపోతాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వాటర్ అంటే కదా, వాటర్ని మనం టీ ఎలా పెట్టుకుంటాం రెగ్యులర్గా, అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే టీ పౌడర్ని అయితే వేసేసానండి. దీనిలో షుగర్ కానివ్వండి, పాలివి కానివ్వండి, ఎలాంటివి వేయద్దండి. ఒక్కసారి మరగ కాచుకున్న తర్వాత వీటిని అయితే ఆర్పేసేయండి. తర్వాత బాగా చల్లారనివ్వాలండి, గుర్తుపెట్టుకోండి బాగా చల్లారని ఇచ్చేసండి. ఇలాంటి గాగుల్స్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్గా పిల్లలు పెద్దలు పెట్టుకుంటూ ఉంటారు కదా కళ్ళ జోడు స్పెట్స్ కానివ్వండి, పెట్టుకున్నారనుకోండి. అవేంటి కొన్నిసార్లు కొంచెం క్రాక్ అనేది స్లైట్గా వస్తూ ఉంటుంది. ఎక్కువ క్రాక్ అయితే కంపల్సరీ బయటికి తీసుకెళ్ళాలి కదండి, కానీ కొంచెం లైట్గా క్రాక్ వచ్చినా, అలాగే కొన్నిసార్లు అంటే మనం ఎక్కువ గ్లాస్ ఎక్కువ రోజులు వాడి గ్లాస్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది కదా, బోదర కనిపిస్తూ ఉంటుంది కదా, అలా బ్లర్గా కనిపిస్తున్నప్పుడు కానివ్వండి. ఈ టీ పౌడర్లో కనుక మీరు పెట్టేసి ఒక్క 15 మినిట్స్ కనుక ఉంచేసారని గుర్తుపెట్టుకొని చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి. ఇది వేడి మీద ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. 15 మినిట్స్ పాటు దీనిలో ఉంచేసిన తర్వాత మాత్రం మీరు మామూలు క్లాత్తో క్లీన్ చేస్తారంటే ఆ చిన్న చిన్న బ్లర్ అనేది లేకుండా ఉంటుంది, అలానే చిన్న చిన్న క్రాక్స్ అనేవి కూడా లేకుండా ఉంటాయండి. టీ పౌడర్ ఏమో వాటర్, టీ పౌడర్ వాటర్ ఎప్పుడైనా సరే మరి గ్లాస్ టీ కప్స్ కానివ్వండి, గ్లాసులను కానివ్వండి, సూపర్గా నీట్గా క్లీన్ చేస్తాయి కానిదండి. అలానే మనకి ఈ స్పెక్స్గా ఉన్న గ్లాసెస్ని కూడా ఈజీగా అయితే క్లీన్ చేస్తాయండి. మీరు ఒకసారి చూసుకోండి, లెన్స్ కొంతమంది కొన్ని విధాలుగా ఉంటుంది కదా, ఈ లెన్స్ అనేవి నాకు సూపర్గా క్లీన్ అయిపోయింది. మీ లెన్స్ని బట్టి మీరైతే ఒకసారి ఆలోచించి క్లీన్ చేయితే చేసుకోండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్, ట్రిక్స్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్నింటినీ ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు, అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్ అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.